अमरावती कोर्ट धिक्करण के आईएएस अधिकारी प्रवीण कुमार को हाईकोर्ट जैल शिक्ष जरिमाना विधिस्तू तीर्पु वेल्लडिंचिंदि। प्रवीण कुमार प्रस्तुतम एआईसीसी एमडी गा उन्नारु। గతంలో విశాఖపట్నం కలెక్టర్గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది। భీములపట్నం మండలంలోని కాపులుప్పాడ గ్రామం పరిధిలో 7 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ నిలిపివేసి నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలు ఉన్నాయి। ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది। హైకోర్టు ఉత్తర్వును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది। పిటిషన్ పై ఈ రోజు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది। ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు। వాదనలు విన్న ధర్మాసనం ప్రవీణ్ కుమార్ కు 2 వారాల జైలు శిక్ష 25000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది। ఆ వెంటనే తీర్పు అమలును 4 వారాలకు వాయిదా వేసింది। మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, మనది ప్రజాస్వామ్య దేశం। ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది, ఆయన ఆశించింది, దేవగత మహామేత రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించింది, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అక్షరాల పాటిస్తూ మనకి యొక్క పథకాల సంక్షేమ పథకాల యొక్క ఫలితాలు అందిస్తున్నది కేవలం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు। ఎందుకంటే పేదరికం లేనటువంటి దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చూడాలని చెప్పి భావిస్తే అటువంటి రాష్ట్రాన్ని నేను సృష్టించాలి అని చెప్పి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తే ఈ రోజున ఆ మహానుభావుల యొక్క ఇతర ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు। అందుకు కారణం మీరే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మనందరం కూడా జగనన్నకు అండగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటికే ఇందాక ఎంపీపీ గారు పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది। నిజంగా చూడండి, ఇవాళ మీ ఇళ్ళకు వచ్చి వాలంటీర్లు మీకున్నటువంటి ఇబ్బందుల్ని మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ మీకు పనిచేస్తున్నప్పుడు పైసా లంచం లేకుండా ఏ రాజకీయ నాయకుల సిఫార్సు లేకుండా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఏ అధికారి చుట్టూ తిరగకుండా ఎవరితో కూడా సంబంధం లేకుండా మీకు ఆ పథకాల యొక్క ఫలితాలు అందిస్తూ ఉన్నారు అని అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొడవలేని వాళ్ళు అనారోగ్య బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి ముసలివారు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా 1వ తారీఖున ఉదయం 5 గంటలకే వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళకి మరి తలుపు తట్టి వాళ్ళకి లేపి డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు ఒక్క పెన్షనే కాదు ప్రభుత్వ పథకాలు మొత్తం కూడా ఇంటికి సాక్షాత్తు చేరవేసి అందులో కులం లేదు మతం లేదు చివరికి పార్టీలు కూడా లేకుండా లంచాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం విమర్శించడం మరి అదే బాటలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అని అంటే నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఇది। ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించినటువంటి వ్యాఖ్యల్ని వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా వాలంటీర్ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ అదేవిధంగా ఇంతటి గొప్ప వ్యవస్థని మరి చెప్పమనండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఎవరినైనా సరే రాబోయే రోజుల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పి చెప్పమనే ధైర్యం వాళ్ళకు ఉందా లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। చివరికి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తూ ఉన్నారు అనేది కూడా చూడకుండా ఇవాళ వాళ్ళు పనిచేస్తూ ఉంటే అలాంటి వ్యవస్థని విమర్శించడం అని అంటే రాజకీయం ఎంతగా దిగజారుస్తూ ఉన్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ జగనన్నకి మీరందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఇవాళ ఈ సచివాలయం యొక్క